Hi students, welcome to my channel. Today's session Manasuttu Jarege Marpulu. Manasuttu Jarege Marpulu ane lesson pai important bits cherchinchukundam. Okay, I wish you all the best. Today's first question on the screen. Manchugadda Karagadamu Dacharya. Manchugadda ee sthitullo untundi? Ghana padartham untu. Ghana sthitullo untundi. వేడి చేసినప్పుడు అది కరుగుతుంది. కరిగి దేనిగా మారుతుంది? నీరుగా మారుతుంది. నీరు ఏ స్థితిలో ఉంటుంది? ద్రవ స్థితిలో ఉంటుంది. సో ఘన స్థితి నుండి ద్రవ స్థితికి మారుతుంది. సో నీరును మరలా మనం ఏం చేయొచ్చు? ఫ్రిడ్జ్ లో ఉంచితే మంచుగడ్డ మారుతుంది. ఇట్ ఈస్ ద టెంపరీ చేంజ్. సో ఇక్కడ ఓన్లీ స్థితిలో మార్పు మాత్రమే వస్తుంది, కానీ కొత్త పదార్థం అంటూ ఏది ఏర్పడలేదు. పదార్థ సంఘటనలో కూడా మార్పు రాలేదు. సో ఆ విధంగా కొత్త పదార్థం ఏర్పడకపోతే, సంఘటనలో మార్పు లేకపోతే, స్థితిలో కానీ రంగులో కానీ ఆకారంలో కానీ లేదా సైజులో కానీ మార్పు మాత్రమే వస్తే దాన్ని భౌతిక చర్య అంటాం, భౌతిక మార్పు అంటాం. భౌతిక చర్యలలో జరిగే మార్పు, భౌతిక మార్పులలో ఏ మార్పు జరుగుతుంది? మన సంఘటనలో మార్పు జరుగుతుంది, శక్తి విడుదల జరుగుతుంది, శక్తి గ్రహించబడుతుంది, సంఘటనలో మార్పు జరగదు. సో భౌతిక మార్పులో కొత్త పదార్థాలు ఏర్పడవు, అందువల్ల సంఘటనలో ఎలాంటి మార్పు జరగదు. సంఘటనలో మార్పు జరిగితే అది ఒక రసాయనిక మార్పు అంటాం. గోడలకు సున్నం వేసినప్పుడు అవి పీల్చుకునే వాయువు ఏది అన్నాడు. మా గోడలకు సున్నం వేసినప్పుడు అవి కొద్దిసేపు తర్వాత బాగా తెలుపుగా షైనింగ్ అవుతుంటాయి, మా వైట్ షైనింగ్ అంటాం. కారణం ఏమిటంటే సున్నం అనేది కాల్సియం హైడ్రాక్సైడ్. మా సున్నం అనేది కాల్సియం హైడ్రాక్సైడ్, అది గాలిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ను పీల్చుకొని, CO2 అంటే కార్బన్ డయాక్సైడ్ అనమాట. ఈ కార్బన్ డయాక్సైడ్ వాయువును సున్నం పీల్చుకొని కాల్సియం కార్బోనేట్ అనే కొత్త పదార్థముగా మారడం వల్ల గోడలకు తెలుపు రంగు అనేది వస్తుంది. అది ఒక రసాయనిక మార్పు అన్నమాట. భౌతిక మార్పు అనగా దేనిలో మార్పు జరుగుతుంది? చూడమా, ఆకారంలో మార్పు జరుగుతుంది, రంగులో మార్పు జరుగుతుంది, పరిమాణంలో మార్పు జరుగుతుంది, దీనితో పాటు స్థితిలో కూడా మార్పు జరుగుతుంది. ఘన స్థితి నుండి ద్రవ స్థితికి, ద్రవ స్థితి నుండి వాయు స్థితికి, లేదా వాయువు నుండి ద్రవ స్థితికి, ద్రవ స్థితి నుండి ఘన స్థితికి, ఇలా స్థితిలో కూడా మార్పు జరగవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా భౌతిక మార్పులే. కోయబడిన కూరగాయలు కానీ ఫ్రూట్స్ పండ్లు కానీ ముక్కలు ముక్కలుగా తరిగినప్పుడు వాటి పైన రంగు అనేది మారుతూ ఉంటుంది. ముఖ్యంగా బ్రౌన్ రంగులోకి మారుతూ ఉంటాయి. కారణం అన్నాడు. సో అక్కడ అవి గాలిలోనున్న ఆక్సిజన్తో ఆక్సీకరణం చెందడం వల్ల అలా రంగు మార్పు జరుగుతుంది. కాబట్టి కారణమైన వాయువు ఆక్సిజన్. కాపర్ సల్ఫేట్ రంగు అన్నాడు. మా కాపర్ సల్ఫేట్ నీలం రంగులో ఉంటుంది, బ్లూ కలర్ లో ఉంటుంది. గ్యాల్వనైజేషన్ కొరకు సాధారణంగా క్రింది వారిలో ఏ లోహాన్ని వాడతారు అన్నాడు. మా గ్యాల్వనైజేషన్ అంటే ఏమి చూడమా, మీకు తెలుసు ఇనుము ఐరన్ గాలిలో ఉంచినప్పుడు తుప్పు పడుతుంది. సో ఇనుము తుప్పు పట్టకుండా నివారించడానికి ఇనుముపై పెయింటు, గ్రీసులు, ఆయిల్స్ ఇలా వేదో కొత్త పద్ధతులు అవలంబిస్తాం. అందులో ఇనుము తృప్పు పట్టకుండా ఇనుముపై పలచటి పూతగా జింక్ లోహాన్ని పూస్తారు. ఆ పద్ధతిని గ్యాల్వనైజేషన్ అంటాము. సో గ్యాల్వనైజేషన్ అంటే ఏమి? ఇనుప వస్తువులపై జింక్ను పలచటి పూతగా పోయడాన్ని గ్యాల్వనైజేషన్ అంటాము. ఇక్కడ గ్యాల్వనైజేషన్లో జింక్ లోహాన్ని వాడతారు. ఎందుకంటే ఇనుము తుప్పు పట్టకుండా నివారించడానికి జింకును పైపోతగా పోస్తారు. కింద వాళ్ళు ఆవర్తన మార్పు కానిది ఏది అన్నాడు. ఆవర్తన మార్పు అంటే మీ నిర్దీంత కాలములో అవి తిరిగి పునరావృతమయ్యేవి. పగలు రాత్రులు ఎప్పుడు ఏర్పడుతుంటాయి, పౌర్ణమి అమావాస్యలు ఏర్పడము, చెట్లకు నీరు పోయట, నీరు పడుగులో మార్పులు,
నీరు అడుగులో మార్పులు. నీరు కాదు మా నీడ, నీడ అడుగులో మార్పులు. సో మనకు సూర్యుని స్థానాన్ని బట్టి నీడలు వస్తూ ఉంటాయి, అవి కూడా ఆవర్తన మార్పులే. చెట్లకు నీరు పోయటం, మనము ప్రతిరోజు ఒకే సమయానికి నీరు అనేది చెట్లకు పోయామన్నమాట. ఒక్కో రోజు ఒక్కో టైంలో పోస్తూ ఉంటాం కాబట్టి ఇది ఆవర్తన మార్పు కాదు. నెక్స్ట్ క్వశ్చన్, తుప్పు అనగా ఇంతకు ముందే చెప్తాం తుప్పు అనేది ఏంటి అని. సో ఇనుమును గాలిలో ఉంచినప్పుడు ఆక్సిజన్తో చర్య జరిపి ఐరన్ ఆక్సైడ్ను ఏర్పడడం వల్ల ఇనుపుపై తుప్పు అనేది ఏర్పడుతుంది. ఇక్కడ తుప్పు అనగా ఐరన్ ఆక్సైడ్ అన్నమాట. కోసిన కూరగాయలు మరియు పండ్లు రంగు మారుతుంది అన్నాం, బ్రౌన్ రంగు లేక మారుతుంది అన్నాం. అలా మారకుండా నివారించబడడానికి క్రింది వాటిలో ఏది వాడతారనమా. విటమిన్ సి వాడడం ద్వారా కూరగాయలు మరియు పండ్లు కోసిన తరువాత అవి బ్రౌన్ రంగులోకి మారకుండా నివారించవచ్చు. ఐరన్ సల్ఫేట్ రంగు అన్నాడు ఆకుపచ్చ రంగు లేత ఆకుపచ్చ. సున్నపు నీరు రసాయనిక నామమున, సున్నపు నీరు అనేది కాల్షియం హైడ్రాక్సైడ్, సున్నపు నీరు అనేది కాల్షియం హైడ్రాక్సైడ్, ఆప్షన్ డి అన్నమాట. కాల్షియం హైడ్రాక్సైడ్, ఇది కాల్షియం హైడ్రాక్సైడ్ సున్నపు నీరు. మంచు కరిగినప్పుడు దాని యొక్క డ్యాష్ లో మార్పు వస్తుంది. మంచు ఘన స్థితిలో ఉంటుంది, కరిగినప్పుడు నీరుగా మారుతుంది. నీరు ద్రవ స్థితి కాబట్టి స్థితిలో మాత్రము మార్పు వస్తుంది. మెగ్నీషియం అనే దానిని గాలిలో మండించినప్పుడు ఏర్పడే తెల్లటి బూడిద లాంటి పదార్థం పేరేమిటి అన్నాడు మా. సో మెగ్నీషియంను గాలిలో మండించినప్పుడు ఆక్సిజన్తో కలిసి మెగ్నీషియం ఆక్సైడ్ అనే క్రొత్త పదార్థంగా మారడం వల్ల అది తెల్లటి బూడిద లాంటి పదార్థంగా మారును. ఇక్కడ మెగ్నీషియము మెగ్నీషియం ఆక్సైడ్గా మారుతుంది కాబట్టి ఈ చర్యలో కొత్త పదార్థం ఏర్పడుతుంది. ఇది ఒక రసాయనిక మార్పు అంటాం. మంచు కరగడము ఒక భౌతిక మార్పు అంటాం. సరిగా జతపరచబడినది ఏది అన్నాడు. జత వెంట్రుకలు పెరగడం అనేది నిదానముగా జరిగే మార్పు, స్లోగా జరుగుతుంది. అద్దం పగలడం ఒక భౌతిక మార్పు. గ్యాల్వనైజేషన్ అంటే ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఇనుముపై జింకును పలుచటి పూతగా పోయడము. వెనిగర్ అనేది ఎసిటిక్ ఆమ్లము అన్నమాట. వెనిగర్ అనేది ఎసిటిక్ ఆమ్లము. కాబట్టి ఆన్సర్ సి, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. జీర్ణ రసములో ఉండే ఆమ్లం అన్నాడు. మా జీర్ణ రసం మనం పొట్టలో కడుపులో ఉత్పత్తి అయ్యే ఆమ్లాన్ని జీర్ణ రసం అంటాం. అందులో ఉండే ఆమ్లం ఏది అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం, హెచ్సిఎల్ అన్నమాట. పండ్లు, పండ్లను కృత్రిమంగా పక్వానికి పండించుటకు దేనిని ఉపయోగిస్తారన్నాడు మా. సో కాల్షియం కార్బైడ్ను వాడతారు. సో కాల్షియం కార్బైడ్ ఒక ఘన పదార్థం, దీనికి కొద్దిగా నీరు చల్లినట్లయితే ఎసిటిలిన్ అనే వాయువు వెలువడుతుంది. ఆ ఎసిటిలిన్ వాయువు పండ్లను త్వరగా పక్వానికి రావడానికి అంటే పండిన్ మాగడానికి తోడ్పడుతుంది. నెక్స్ట్ క్రింది వాళ్ళలో సహజ సూచిక ఏది అన్నాడు మా. సహజ సూచిక ఏది అన్నాడు. సహజ సూచిక ఏది అంటే లిట్మస్ సహజ సూచికే, పసుపు సహజ సూచికే, ముఖ్యంగా పసుపు అని చెప్పచ్చు. లిట్మస్ కూడా సహజ సూచికే. ఫినాఫ్థలిన్ అనేది సహజ సూచిక కాదు, అది ఒక కృత్రిమ సూచిక లేదా సంశ్లేషిత సూచిక. నెక్స్ట్ వన్ మా, గుడ్డు ఉడికించినప్పుడు ఏ రకమైన మార్పు. గుడ్డును ఉడికించినప్పుడు లోపల రసాయనిక చర్య జరుగుతుంది, అక్కడ రసాయనిక మార్పు. నెక్స్ట్ వన్ మా, రసాయన చర్యలో దేనిలో మార్పు సంభవిస్తుంది. రసాయనిక మార్పులలో, రసాయనిక చర్యలలో పదార్థ సంఘటనములో మార్పు వస్తుంది, అందువల్ల దాన్ని రసాయనిక మార్పు అంటాం. కాబట్టి కొత్త పదార్థం ఏర్పడుతుంది, సంఘటనంలో మార్పు వస్తుంది, ఇదొక ఏమవుతుంది శాశ్వత మార్పు అన్నమాట. అదే స్థితిలోను, రంగులోను, ఆకారములోను మరియు కలర్ వంటి
వాటిల్లో మార్పు వచ్చి కొత్త పదార్థం ఏర్పడకపోతే, సంఘటనలో మార్పు రాకపోతే దాన్ని భౌతిక మార్పు అంటాం. ఓకే, థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.